వాకలపూడి పంచాయతీ పరిధిలోని హర్బర్పేట గ్రామంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థచే నిర్మించబడిన అంగన్వాడీ కాంప్లెక్స్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు ప్రారంభించారు. అంగన్వాడీ కాంప్లెక్స్ వద్దనున్న శిలా ఫలకాన్ని ఆయన ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. అంగన్వాడీ కాంప్లెక్స్ వద్దనున్న శిలా ఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. అంగన్వాడీ కాంప్లెక్స్ భవనంలోని రెండు అంగన్వాడీ తరగతి గదులను వంటగదిని పరిశీలించారు. కోరమండల్ సంస్థ సుమారు 17 లక్షల రూపాయల ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించగా సుమారు 120 మంది పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు సేవలు అందించడానికి ఈ భవనం అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా కోరమండల్ యూనిట్ హెచ్సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కొరసాల కన్నబాబు సూచనల మేరకు ఈ భవనాన్ని అతి తక్కువ కాలంలో నిర్మించి ప్రారంభోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక ప్రజల అవసరాల మేరకు కోరమండల్ సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా సహాయపడటానికి ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రవీణ, సిడిపిఓ పద్మావతి, జడ్పీటీసీ నొరుకుర్తి రామకృష్ణ, ఎంపీపీ కోపిశెట్టి పద్మజ, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తల్లులు కూడా. అదేవిధంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గర్భిణీల కోసం సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారి బాగోగులు చూసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అంగన్వాడీ అనేది ఒక పక్క భవనం రావడం చాలా అవసరం. అది ఇవాళ నెరవేరింది. ఇప్పుడే మన సిడిపిఓ గారు ఇతర అధికారులు కూడా చెప్తున్నారు ఒక కామన్ కిచెన్ ఏర్పాటు చేశారు, టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేశారు. దాని బాధ్యత చూసే వాళ్ళని చక్కగా నిర్వహించుకోవాలని నేను కోరుతున్నా. దాన్ని మళ్ళీ ఒకసారి భవనాన్ని పరిశీలించి కోరమండల్ పెద్దలు ఇంకా ఏదైనా చిన్న చితక పనులు కానీ మిగిలిపోయి ఉంటే వాటిని కూడా పూర్తి చేసి సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి, పుట్టక ముందు బిడ్డ బాగోగుల దగ్గర నుంచి, జీవితాన్ని చాలించే వరకు ప్రతి ఒక్కరి మంచి చెడు అన్నీ కూడా చూసే ఒక గొప్ప నాయకుడిగా, మనసున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గడుపులో శిశువు సరిగా ఎదగాలని, బాలింతలకి, గర్భిణీలకి పోషకాహారం అందించడం మొదలుకొని బాలింతల బాగోగులు చూసే కార్యక్రమం వరకు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి నడవలేని స్థాయిలో మంచం పడ్డ ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ప్రభుత్వం ఏదో రూపంలో సాయం చేస్తాం. మనం చేయాల్సిందల్లా ఈ సాయం అందుకుని ఆరోగ్యవంతంగా జీవించడం, మన పిల్లల్ని తీర్చిదిద్దడం, వాళ్ళని ఉన్నత స్థాయికి ఎదిగేలాగా చూడడం అనేది చాలా ముఖ్యమైన అంశం.